ఇవాళ వార్తల వాస్తవాల్లో మనతో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఓ నరసింహారెడ్డి గారు అండ్ రాజకీయ విశ్లేషకులు సీనియర్ జర్నలిస్ట్ నర్రా విజయ్ గారు. గుడ్ మార్నింగ్ అండి, వెల్కమ్ టు వార్తల వాస్తవాలు. ఎస్ నరసింహారెడ్డి గారు, రాతి గుండె రేవంత్ పిచ్చోడి చేతిలో రాయిలా మారిన కాంగ్రెస్ పాలన అనేది. సో హైడ్రా బాధితులు ఇవాళ మూసీ బాధితుల నుంచి వస్తున్నటువంటి మాట ఇది. సో నిజంగా వాళ్ళ మాట నిజమైనట్టే కనపడుతుందా? గుడ్ మార్నింగ్ అండి. ఇప్పుడు మీరు రాతి గుండె పిచ్చోటి చేతిలో రాయి కంటే ఇంకా తీవ్రమైన పదజాలం వాళ్ళు వాడుతున్నారు. ఆ బూతులు మనం ఈడ షోలో లైవ్లో చెప్పేటట్లేదు, కానీ నిన్న జరిగిన దాంట్లో మేము కూడా ఒక రెండు బస్సులు పర్సనల్గా నేను కూడా నిన్న అటెండ్ అయినాను. ఇక వాళ్ళు మాట్లాడే మాటలు మనము చెప్పరాని బూతులు తిడుతున్నారు వాళ్ళంతా కూడా, రేవంత్ రెడ్డిని. హైడ్రా అనేది రాజేష్ గారు మనం గత కొంతకాలంగా డిస్కస్ చేస్తూ వస్తున్నాం. దేనికి హైడ్రా పెట్టినావు, ఈ హైడ్రా పోవాల్సిన బుల్డోజర్లు ఎటు ప్రయాణం చేయాలో స్పష్టంగా ప్రజలందరూ కూడా చెప్తున్నారు. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకునండి. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది క్లియర్గా ఎఫ్డీఏలో ఉందనేది రిపోర్ట్ వచ్చింది. నీ రెవెన్యూ శాఖ మంత్రి ఇవాళ ఈడీలు దాడి చేసి అక్రమంగా సంపాదించిన పొంగులేటి శ్రీనివాసరెడ్డి దగ్గరికి నీ బుల్డోజర్లు ఎందుకు పోవట్లేవు అని పదే పదే మేము ప్రశ్నిస్తున్నాం. ఎందుకు పోవట్లేదు? మీ పట్నం మహేందర్ రెడ్డి యొక్క ఫామ్ హౌస్ నీళ్ళల్లో ఉన్నది, మొన్న మొత్తం నిండిపోయింది, మునిగిపోయింది, అయినా నీ బుల్డోజర్లు ఆడికి పోవట్లేవు. మీ తమ్ముడు తిరుపతి రెడ్డిది దుర్గం చెరువులో మునిగిపోయింది, కోర్టు స్టే తెచ్చుకొని నోటీసులు ఇచ్చి 45 రోజులు అయిపోయినా కూలుస్తామని చెప్పినా ఇంతవరకు కూలవలేదు. రేవంత్ రెడ్డి, నీకు సిగ్గుండాలే, నువ్వు కట్టుకున్న కొడంగల్లో నువ్వు కట్టుకున్న ఇల్లు. నిన్న హరీష్ రావు గారు చెప్పిన రెడ్డి కుంట 1138 సర్వే నెంబర్లో రెడ్డి కుంటలోనే ఎఫ్టీఎల్లోనే ఉంది. నీ ఇల్లు ఎఫ్టీఎల్లో ఉండొచ్చు, అక్రమంగా నిర్మించుకోవచ్చు. మీ తమ్ముంది దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో ఉండొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డిది హిమాయత్సాగర్ ఎఫ్టీఎల్లో ఉండొచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి తమ్ముంది బఫర్ జోన్లో ఉండొచ్చు. పట్నం మహేందర్ రెడ్డిది వీళ్ళంతా ఎవరండి? వీళ్ళకు ఒక న్యాయము, పేద ప్రజలకు ఒక న్యాయము. అన్ని పర్మిషన్ల నుండి 30 సంవత్సరాల క్రితం కట్టుకున్న ఇల్లు కూడా ఇవాళ నువ్వు కూల్చడానికి బుల్డోజర్లు పోతున్నాయంటే నీ ప్రజాపాలన, ప్రజా కంటక పాలన అని మేము అడుగుతున్నాం. ఈ ఆవేదన, ఆ మహిళామణుల ఆవేదన, 9 నెలల గర్భవతి ఆమె అసలు పడుకోలేకపోతున్నాం సార్, నైట్ మొత్తం నిద్ర పడతలేదు అంటుంది. నాకు ఇది చూస్తుంటే ఏమనిపిస్తుంది రాజేష్ గారు, వెనకట మా చిన్నప్పుడు స్కైలాబ్ అని ఒకటి వచ్చింది. ఆ స్కైలాబ్ పడుతుంది, ఇగ పడుతుంది అని చెప్పేసి ప్రజలు అసలు నెల రోజులు నిద్రపోలేదు. నిద్ర లేదు, ఆహారం లేదు, ఇక పడిపోతుంది భారతదేశం మొత్తం. పోతే మనం చావబోతున్నాము, చావు అంచునా ఉన్నామని చెప్పేటట్టుగా మనం చిన్నప్పుడు విన్నాం, చాలాసార్లు విన్నాం. అది ఈ విధంగానే ఉంది. ఇలా స్కైలాబ్ వాతావరణాన్ని సృష్టించిండు ఒక ప్రజాకంటక పాలన రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. బుచ్చమ్మ మరణము, బుచ్చమ్మ ఇల్లు కట్టుకొని పర్మిషన్ తీసుకొని ఇల్లు కట్టుకొని ముగ్గురు బిడ్డలకు కట్నంగా రూపాన ఆ ఇల్లులు ఇచ్చింది ఆమె. ఎక్కడ హైడ్రా వచ్చి కూల్చేస్తుందో అని చెప్పి ఆమె ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి నువ్వు చేసిన హత్య, ప్రభుత్వం చేసిన హత్యగానే ప్రజలు భావిస్తున్నారు. నేను ఇంకొక సవాల్ కూడా రేవంత్ రెడ్డికి విసురుతున్నాను ఈ సందర్భంగా. నీకు కనుక నిజంగా దమ్ము ధైర్యం ఉంటే, గుండె ధైర్యం ఉంటే, నువ్వు చేసిన నిర్ణయము ప్రజా నిర్ణయం అనుకుంటే, నువ్వు చేసిన నిర్ణయం కరెక్టే అనుకుంటే, నిజమే అనుకుంటే, ప్రజలకు అనుకూలమైన నిర్ణయం అని అంటున్నావు కదా. ఇప్పుడు మీరు చెప్పిన మంత్రులు మాట్లాడుతున్నారు కదా, శ్రీధర్ బాబు మాట్లాడుతున్నాడు, పొన్న ప్రభాకర్ మాట్లాడుతున్నాడు, ఆయన బట్టి విక్రమార్క అమెరికా నుంచి మాట్లాడుతున్నాడు, బిల్డర్ల మోసము, బిల్డర్ల గేమ్ అంటున్నాడు. నిజంగా ఇదే నిజమైతే నేనేమంటున్నా ఒక ఛాలెంజ్ రేవంత్ రెడ్డి, నువ్వు ఇప్పుడు ఈ వరద బాయ్ మూసీ నువ్వు చేసేదానికి పోయి అక్కడ మాట్లాడు. హైదర్ షా కోట నువ్వు ఇక్కడ పో, బండ చెరువు పో, నువ్వు ఎక్కడికి పోతావో చెప్పు, అక్కడికి నువ్వు పోలీసులు లేకుండా నువ్వు పోయి, నీ మంత్రులు పోయి, నీ నిజయం కనుక ప్రజాస్వామిక నిర్ణయం అయితే అడుగుతున్నారు కదా. ఎలా సెక్యూరిటీ ముఖ్యమంత్రి రమ్మంటున్నారు, మంత్రులు రమ్మంటారు, మీరేమంటారు? మేము ప్రజాస్వామికంగా నిర్ణయం తీసుకున్నాము, ఇది పేద ప్రజలకు ఎవరికి హాని కలుగుతలేదు, ఇది బిల్డర్ల గేమ్ అంటున్నారు కదా, ప్రతిపక్షాల రాద్ధాంతం అంటున్నారు కదా. ఎస్, ప్రతిపక్షాల రాద్ధాంతమే అనుకుంటే నువ్వు నిజంగా నీకు దమ్ముంటే పోయి ఇక్కడ ప్రజల దగ్గరికి పో. నువ్వు వాడిన భాష ఉందే రాజేష్ గారు, ఈయన వాడిన భాష లాగుల్లో తొండలేయాలి చెట్లకు కట్టేసని, నిన్ను చెట్టుకు కట్టేసి నీ లాగుల్లో తొండలేసే పరిస్థితి అక్కడ ఉంది. నువ్వు అన్నదే వాళ్ళు నిజం చేసే పరిస్థితి ఉంది. నీ కనుగుడ్లు బీకి గోలీలాడే పరిస్థితి ఇలా మొత్తం కూడా ఈనిచ్చి మూసి పరవాహక ప్రాంతము హైడ్రా బాధితులు రెడీగా ఉన్నారు. నువ్వు సో నిన్నటి నుంచి బీఆర్ఎస్ చాలా సీరియస్గా ఇష్యూ తీసుకున్న తర్వాత ఒక 2-3 వారాలు ఏదో బ్రేక్ వేసే ఆలోచనలో
ఉన్నట్టుగా మనకైతే వార్తలు కనిపిస్తున్నాయి. మరి అది నిజమా? అది అఫీషియల్గా రావాలి. కూల్చివేతలపై వెనక్కి ప్రజాగ్రహంతో పేదల ఇళ్ల జోలికి వెళ్ళే విషయంలో ప్రభుత్వం కొంచెం పునరాలోచనలో పడ్డట్టుగా, ఎందుకంటే నిన్నటి నుంచి బీఆర్ఎస్ చాలా స్ట్రైట్గా ఇక క్షేత్రంలోకి వెళ్ళి ఫైట్ చేసింది కాబట్టి ప్రభుత్వం ప్రభుత్వం అట్లాంటి రాతలు రాసినట్లేదు. ఇంకొక విషయం అడుగుతున్నాను, నిజంగా ఇవాళ ప్రజలు ఎక్కడికి పోవాలండి? నువ్వు ప్రజా దర్బారాన్ని పెట్టినావు కదా, ఇక్కడ ఎక్కడ ప్రజాభవన్ అని పెట్టినావు కదా, అక్కడ పెట్టినావు కదా, అక్కడికి పోతున్నావు. మరి ముసీ బాధితులు ఎందుకు పోవట్లేనండి? ఎందుకు పోవట్లేదు? తెలంగాణ భవన్కి ఎందుకు వస్తున్నారు? కేసీఆర్ వైపు ఎందుకు చూస్తున్నారు? కేసీఆర్ మళ్ళా రావాలని ఎందుకు అడుగుతున్నారు? గాంధీ భవన్ వైపు పోతుండ్రా, ప్రజా దర్బార్ వైపు పోతుండ్రా, సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి పోతుండ్రా, బట్టి విక్రమార్క గారింటి ఎవరింటికి పోతున్నారండి? చక్కగా తెలంగాణ భవన్కి వచ్చినారు. ఎమ్మెల్యేలు మాజీ మంత్రులంతా పోయి ప్రజలతో పాటు ఉండి వాళ్ళ బాధలు విని మేము ఉన్నామని ధైర్యం చెప్పి ఆత్మహత్యలు చేసుకోవద్దని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. రైట్. ఎస్ విజయ్ గారు, ఇంత కొన్ని వందలాది మంది పాపం చూడండి చిన్నపిల్లలు సేవ్ అవర్ హోమ్స్ అంటూ ఆ పిల్లలకి వాళ్ళకి ఏం తెలియదు. నిజంగా నిజంగా ముక్కు పచ్చలారని పిల్లలు కూడా వాళ్ళ రోడ్డుపైకి వచ్చి మా ఇళ్లను కాపాడండి, మా ఇళ్లను కూల్చివేయకండి అని ప్రభుత్వాన్ని వేడుకున్నటువంటి పరిస్థితి. సో ఎందుకు నిజంగా ఆక్రమణలు ఉంటే కనుక చేయొచ్చు, కానీ పూర్తి పర్మిషన్లు ఉండి అన్ని రకాలుగా బ్యాంకు లోన్లు ఉండి ఎప్పటి నుంచో నివాసం ఉన్నటువంటి ప్రాంతాల వైపు బుల్డోజర్ ఎందుకు వెళుతుంది? బయట అధికారులు చెప్తున్నారు మీ నివాస ప్రాంతాల జోలికి వెళ్ళట్లేము అంటారు, కానీ క్షేత్రస్థాయిలో జరిగేది ఏంటో అనేది అందరికీ అర్థమవుతూనే ఉంది. ఒక పాశవిక చర్యలాగా ప్రభుత్వం వ్యవహరిస్తుంది. చిన్నపిల్లలు ఇదొకటి, ఇంకో పాప ఇల్లు కూల్చిన తర్వాత కూడా ఆ పాప చేస్తున్న డిమాండ్ ఏంటంటే నా పుస్తకాలు నా వాటర్ బాటిల్ కావాలి. అట్లా వాళ్ళు ఎంత బాధతో వాళ్ళకి తెలియదు, ఏం తెలియదు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలకి ఏం తెలియనటువంటి వాళ్ళు కూడా ఆ రకమైనటువంటి డిమాండ్. ఒక పాశవిక చర్యలాగా ప్రజల మీదనే పడి ఇదంతా ఎందుకు చేస్తే ప్రజలకు కూడా అర్థమైంది. ఇందాక అంటున్న బిల్డర్లు చేస్తారని మంత్రులు చెప్తున్నప్పటికీ ప్రజలకేమర్థమైంది? ఓ ప్రపంచ బ్యాంకు వెనుకంగా నువ్వు 150,000 కోట్లకు సంబంధించినవి తీసుకోవడానికి, మా భూములన్నీ తాకట్టు పెట్టి ఇవే మా జీవితాలని కొల్లగొట్టి చేయడానికి ఇదంతా చేస్తున్నాడు ప్రజలే చెప్తున్నారు. ఈ 150,000 కోట్లలో వీళ్ళు తీసుకునేది ఎంత ఏంది అనేది దాన్ని ఇంకా చర్చ ఇంకా లోతుకు కూడా ప్రజలు ఏం చెప్తున్నారు అంటే ఇది రావట్టు వాద్రాకు గిఫ్ట్గా ఇవ్వడానికి 150,000 కోట్లు అనేది కూడా సోషల్ మీడియాలో ప్రజలు కామెంట్స్ చేస్తున్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో తెలిసిపోయింది. బిల్డర్లు చేస్తుర్రా, వెనుకంగా ఢిల్లీ వాళ్ళు చేస్తున్నారా, లేకపోతే రేవంత్ రెడ్డి చేస్తుందా, ప్రపంచ బ్యాంక్ చేస్తుందా, లేదా పక్క రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు ఈయనతో చేపిస్తారు, వాళ్ళ మనసులతోటి ఇవన్నీ చేపిస్తున్నారా? ఇదంతా ప్రజలకు చాలా క్లియర్గా అర్థమవుతుంది. అర్థమవుతుంటేనే ఇక్కడ వాళ్ళు తిడుతున్నారు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తిట్టే పరిస్థితి. నీకు అసలు రాజకీయం చేస్తారు? పిల్లలు చూడండి, ఇళ్లను కూల్చివేయొద్దని జరిగిన ఆందోళనలో మేము సైతం అంటూ పాల్గొనిచ్చినారు వాళ్ళు. యు వాంట్ జస్టిస్ అంటూ సే నో టు హోమ్ డిమాలిషన్ అంటూ చిన్న చిన్న పిల్లలు స్కూల్ ఎగ్గొట్టి స్కూల్ పోలేని పరిస్థితి, ఎగ్జామ్స్ ఉంటే ఎగ్జామ్స్ రాయలేనటువంటి చిన్న చిన్న పిల్లలకే వాళ్ళకు మానసికంగా ఆ ఏజ్లో అట్లుంటే సైకలాజికల్గా వాళ్ళకి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి, ఇల్లు లేదనేది వాళ్ళ తల్లిదండ్రులు పడుతున్నటువంటి టెన్షన్ చూసి ఇదంతా వీళ్ళకి కాంగ్రెస్కి అర్థమవుతలేదు. వాళ్ళకు ఈ మంత్రులకు శ్రీధర్బాబు గారు మాట్లాడుతున్నటువంటి వాళ్ళకు కూడా కొంచెం డిఫరెన్స్ హైడ్రా సంగారెడ్డి జోలికి రావద్దని జగ్గారెడ్డి గారి ప్రకటన ఏం తెలియజేస్తుంది? కొంతమంది మాట్లాడడం చెప్పండి. ఇప్పుడు జగ్గారెడ్డి గారి ప్రకటన ఏం తెలియజేస్తుంది? హైడ్రా సంగారెడ్డి జోలికి రావద్దు. ఎందుకు రావద్దండి? మరి ఇక్కడికైతే పోవాలి, హిమాయ్ సాగర్ పోవాలి, రాజేంద్ర నగర్ పోవాలి, ఇంకో దగ్గరికి పోవాలి, కుక్కటపల్లి పోవాలి, సూర్యాపేట పోవాలి, కానీ నీ దగ్గరికైతే రావద్దు. నిజంగా నువ్వు మీ మంత్రివర్గం చేసిన నిర్ణయం కరెక్టే అంటే జగ్గారెడ్డి గారు ఎందుకు మీరు అక్కడ రావద్దు అంటున్నారు? అక్రమాలు ఉన్నాయి కూల్చేయడం నిజమే, అయితే పర్మిషన్లు లేక కట్టే కూర్చున్న నిజమే, ప్రజల కోసమే మేము చేస్తున్నాము, చెట్లు కాపాడుతున్నాం అనేది నిజమే అయితే మరి జగ్గారెడ్డి ఎందుకు ఆహ్వానిస్తలేడు అంటున్నా? ఇదేం రాజకీయం? సంగారెడ్డి రావద్దని ఈయన ఎందుకు అంటుండు? కూల్చొద్దని దయాకర్ ఎందుకు అంటుండు? ఏంటిది మీ కాంగ్రెస్ నాయకులే నువ్వు చేసిన నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు. కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం అక్కడ చేస్తున్నారు ప్రజలకి. తాత్కాలికంగా బ్రేక్ ఇదనే విషయంలో కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం. తాత్కాలికంగా బ్రేక్ ఇచ్చి తర్వాత ఏదైనా చేద్దాం, లేదా పూర్తిగా వెనక్కి తగ్గిందా, ఇవన్నీ ఏంటంటే వీళ్ళకు తొందరగా మేము చేసేసుకోవాలి అనే ఒక తాపత్రయం కనిపిస్తుంది. ఆ 150,000 కోట్లే వాళ్ళ కళ్ళ ముందు కనిపిస్తుందా? ఇన్ని లక్షల మంది జీవితాలు అర్థమవుతలేదా? వాళ్ళు ఏంటంటే కొంతమంది కాంగ్రెస్ మేమెందుకు చేస్తాం ప్రజలకు అని, వీళ్ళు ఒరిజినల్ కాంగ్రెస్ అండ్ తెలుగు కాంగ్రెస్ లాగా డివైడ్ అయిపోయినట్టు కనిపిస్తుంది. కాంగ్రెస్లో కూడా ఇంట్లో అభిప్రాయ భేదాలు, ఒరిజినల్ కాంగ్రెస్ వాళ్ళు ఒక తీరుగా మాట్లాడుతున్నారు కొన్ని ఇన్సైడ్గా, బయటగా వీళ్ళు ఒక తీరుగా మాట్లాడుతున్నటువంటి అంశం కూడా కనిపిస్తుంది. ఇంకొకటి, వీళ్ళు గతంలో మెల్లన సాగర్ ఇటువంటి వ్యవసాయ భూములు వేరు, ఇల్లు పోతున్నాయంటే మరీ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటి అంశం ఉంటుంది, రోడ్డు మీద ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. అందుకే ప్రజల్లో అంత ఉక్రోషం, ఆవేశం,
కోపం, బూత్ ప్రతి మనిషి మాట్లాడితే బూతులు తప్ప వేరే కనిపించట్లేదు. వాళ్ళ వాళ్ళకు ఉన్నటువంటి ఆవేశాన్ని అంతా ఆ రకంగా తీర్చుకుంటారు. సో ఒకటే పార్టీలో రకరకాల భిన్నాభిప్రాయాలు, అదే కాంగ్రెస్ పార్టీలో కాంగ్రెస్ నాయకులుగా ప్రభుత్వంలో ఉండే వాళ్ళలో కూర్చాలంటున్నారు, ఒకరేమో కూల్చొద్దు అంటున్నారు, ఆస్తుల్ని కాపాడడం ప్రభుత్వ బాధ్యత అంటున్నారు, లేకపోతే అక్రమ నిర్మాణంపై బుల్డోజర్ వెళ్తే తప్పేంటి అనేది మంత్రులు మాట్లాడుతున్నారు. ఎమ్మెల్యేలు కొంతమంది ఇంట్లో నుంచి పోయినటువంటి వాళ్ళు బస్తీల జోలికి పోవద్దు అనేది ఒకటి అంటున్నారు. అంటే మొత్తం వీళ్ళకి వీళ్ళే కన్ఫ్యూజన్ ఉంది, ప్రజల్ని కన్ఫ్యూజన్ చేసేటువంటిది, మొత్తం అయోమయం గందరగోళం చేసేసి అసలు హైదరాబాద్ ఇమేజ్ని మొత్తం పడిపోయేటట్టు చేశారు. హైదరాబాద్కు ఉన్న బ్రాండ్ ఇమేజ్ని ప్లస్ హైదరాబాద్లో ఉన్నటువంటి ఒక శాంతి భద్రతలు కానీ మంచి ప్రశాంతమైనటువంటి జీవనానికి కానీ మొత్తం భగ్నం కలిగే విధంగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తుంది. హైదరాబాదితులు గగ్గోలు పెడుతున్నారు, వాళ్ళు చాలా దీనంగా ఆక్రమణ వ్యక్తం చేస్తున్నారు, ఆగ్రహావేశం వ్యక్తం చేస్తున్నారు, ధర్మాగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మేము ఎప్పటి నుంచో ఇక్కడ ఇల్లు కట్టుకొని మా పిల్లల పాపలతో మేము సంతోషంగా ఉన్నాము, గత ప్రభుత్వంలో మాకు ఎటువంటి ఇబ్బందులు లేవు, ఇవాళ ప్రభుత్వం వచ్చి 10 నెలల్లోనే ఏకంగా మాకు ఇల్లే లేకుండా చేస్తోంది, మమ్మల్ని రోడ్డు పడేస్తుంది అంటూ చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఒక ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో అటువంటి బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. నిన్న నేరుగా క్షేత్రస్థాయికి వెళ్ళి పర్యటించారు మాజీ మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో. ఇవాళ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆధ్వర్యంలో కూడా ఇక హైడ్రా బాధితులని, తర్వాత మూసీ పరివాహక ప్రాంతానికి సంబంధించినటువంటి బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి భరోసా కల్పించబోతుంది బీఆర్ఎస్. నెక్స్ట్ వార్త మనం చూద్దాం. ఎస్, మెట్రో వంకర టింకర, మళ్ళీ మారినటువంటి మెట్రో అలైన్మెంట్ 2 దశ మారింది. పట్టా లెక్కకు ముందే మారిన మెట్రో 2 లెక్కలు 32,237 కోట్లకు పెరిగినటువంటి అంచనా వ్యయం, 70 నుంచి 116.2 కిలోమీటర్లకు ప్రతిపాదనలు పెరిగినాయి. నరసింహారెడ్డి గారు, సో ఎందుకు అలైన్మెంట్స్, అటు ఆర్ఆర్ఆర్ అలైన్మెంట్ అయినా సరే ఇటు మెట్రో అలైన్మెంట్ అయినా సరే జనం లేని 4th సిటీకి మెట్రో ఎందుకు అనే ప్రశ్నలు. ఎందుకు ఏముందండి, డబ్బులు రావట్లేవు. రేవంత్ రెడ్డికి ఇప్పుడు డబ్బులు కావాలి. హర్యానా ఎన్నికల కోసం 650 కోట్లు పంపిండని అన్ని పత్రికలు రాసినాయి. మీరే కొంచెం తక్కువ రాసింది కానీ నమస్తెలంగాణలో తక్కువ రాసింది, మిగతా పత్రికలు అన్నీ రాసినాయి. 650 కోట్లు ఈయన పంపాలి, మహారాష్ట్ర ఎన్నికలు ఉన్నాయి, డబ్బులు పంపాలి. ఇప్పుడు మీరు ఏదైనా మారుస్తాడు, మీరు పిచ్చోని చేతులు రాయన చూసినావా, దీనికి సరిగ్గా సరిపోతుంది. ఈ మెట్రో విషయానికి వద్దాం. అంతకుముందు కేసీఆర్ గారి పరిపాలన మెట్రోకి సంబంధించి సెకండ్ ఫేజ్ ఒకటి పెట్టిండు, దాన్ని ఏం చేసిండు, ఫస్ట్ ఇప్పుడు నాగోల్ నుంచి ఓల్డ్ సిటీ చంద్రాయణగుట్ట నుంచి ఇట్లా తీసుకుపోయి జల్పల్లి మీదుగా ఎయిర్పోర్ట్ అన్నాడు. అదే 70 కిలోమీటర్లు అని అన్నారు, అయిపోయింది. దీన్ని ఏం చేసిండు, ఇప్పుడు ఈ 70 కిలోమీటర్లు మార్చి మళ్ళీ నాగోల్ నుంచి ఇదే చంద్రాయణగుట్ట వచ్చి అలా ఆరాం గారి నుంచి మళ్ళీ తీసి ఇటు మార్చేసి 116 కిలోమీటర్లు చేసిండు. ఇప్పుడు దేనికి ఈ ఆరంగా ఈ జల్పల్లి నుంచి ఎందుకు డైవర్ట్ అయింది ఇది అంటే, ఈ 4th సిటీ ఎక్కడో గాలిలో ఉంది, అది మరి యాడుందో. ఇంతకు ఆ 4th సిటీ బౌండరీస్ ఏ మంత్రి చెప్తలేడు, ముఖ్యమంత్రి చెప్తలేడు. ఎక్కడుంది 4th సిటీ ఇంతకు? ఫార్మాసిటీ చూసినాము, దానికి 3,000 ఎకరాలు కేటీఆర్ గారు కేసీఆర్ గారు అప్పుడు ల్యాండ్ ఎక్వైర్ చేసినారు. ఫార్మాసిటీకి బేరాలు కుదురుతలేవు. మరి ఆ రైతులకన్నా ఇస్తారా ఆ భూమి చెప్పడు. మరి స్కిల్ యూనివర్సిటీ యాడ ఉంది ఇంతకు, మరి ముతా భూమి ఏది, అక్కడికి రైలు ఎందుకు, ఇప్పుడు ఇక్కడికి మెట్రో పోవాల్సిన అవసరం ఏముంది, అసలు ఎవడున్నాడు ఆడ 4th సిటీలో? ఒక బిల్డర్ లేడు, ఒక కన్స్ట్రక్షన్ లేదు, ఏది లేదు, ఒట్టి పునాది. నేను అదే అంటున్నా, ఎక్కడుందో చెప్పు రేవంత్ రెడ్డి. ఒక మంత్రి మాట్లాడమనండి, ఇప్పుడు ఒక మంత్రి ఎవరు ఇండస్ట్రియల్ మంచి ఆయన చెప్పండి, శ్రీధర్ బాబు గారిని చెప్పమనండి. అయ్యా శ్రీధర్ బాబు గారు ఫోన్ కలపండి, శ్రీధర్ బాబుకి మాట్లాడదాం. ఏడుది నాయన ఈ 4th సిటీ నువ్వు చెప్పు, మీ పేపర్ల మీద ఉంది, మీ డబ్బులు కలెక్ట్ చేయడంలో 4th సిటీ ఉంది, తప్పితే లేదు 4th సిటీకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏమి క్రియేట్ కానీ 4th సిటీకి. అక్కడ ఎవడు జనము లేని దగ్గరికి ఇప్పుడు మెట్రోను మార్చిపడేసి ఇది పిచ్చోని చేతులు రాయి తుగ్లకు పరిపాలన అంటే ఇది. జనం కోరుకుందే చేస్తారు, ఏదైనా జనానికి సంబంధం లేదు వీళ్ళకు, డబ్బులు కావాలి. ఇప్పుడు ఇంతకుముందు మీరు అన్నట్టు అక్కడ కూడా అక్కడ మూసీ సుందరీకరణ ఎవరు అడిగినండి? మూసీ సుందరీకరణ కాదు, ఏం కావాలో తెలుసా రేవంత్ రెడ్డికి? ఈ మెట్రోది కూడా ఇంతే చక్కదనం. మీరు ఎక్కడైనా చూడండి, ఏదైనా కానీ మార్చాలి, డబ్బులు రావాలి. ఇది జరుగుతున్న పని. ఒక తిక్కల పాలన జరుగుతుంది ఇక్కడ, ఒక తుగ్లక్ పాలన జరుగుతుంది తప్పితే ఏదైనా. ఇది ఇంకోటి రాజేష్ గారు, ఒక చిన్న విషయం ప్రజలకు తెలియాలి. ఇది ఎప్పుడు వేసిందండి? ఇప్పుడు వీళ్ళు వచ్చి 10 నెలలు అవుతుంది పరిపాలన చేసి. ఈ మార్చిందే 5 నెలల క్రితం. ఇప్పుడు కేసీఆర్ గారు పరిపాలన చేసిన దాంట్లో ఉన్న మెట్రోని మార్చింది 5 నెలల క్రితం. ఈ 5 నెలలనే మళ్ళీ మార్చిండు. 5 నెలలు ఒక మార్పు, మళ్ళీ ఇంకో 4 నెలల్లో ఇంకొక మార్పు. మరి ఇదేనా ఫైనలా తెలియదు. దాని డిపిఆర్ రెడీ చేయమన్నారు మొదలు, ఏది ఇంతకుముందు నేను చెప్పిన రూట్ది రెడీ చేస్తే. ఆ డిపిఆర్ రెడీ అయింది 20,000 కోట్లు ఎంతో పెట్టినారు కదా, 22,000 కోట్లు 20,000 కోట్లు పెడితే
ఇప్పుడు దాన్ని 32,000 కోట్లు పెంచింది, అదే 12,000 కోట్లు 13,000 కోట్లు పెరిగింది అది. ఎందుకంటే 70 నుంచి 116 కిలోమీటర్లు అయింది కాబట్టి 13,000 కోట్లు పెరిగింది. 13,000 కోట్లు అది పెరిగింది. 32,000 13,000 కోట్లు పెరిగితే రెండు వైపుల నుంచి హైదరాబాద్ నగరం రెండు వైపుల నుంచి ఏమన్నా ఎయిర్పోర్ట్కు అనుసంధానం అవుతుందా? లేదు. ఇది ఒక్కవైపు నుంచే, నాగోల్ నుంచి ఎయిర్పోర్ట్కు, ఆరాం గారి నుంచి ఇటు పక్క లేదు, ఇటు పక్క సిటీకి కనెక్షనే లేదు. ఓ ఇది వీళ్ళ పరిపాలన చేస్తున్న పని. దీనికి సంబంధించి ఏమన్నా అంటే డబ్బులు, ఇప్పుడు దీనికి డబ్బులు 32,000 కోట్లు అయిపోయిందా? యాక్చువల్గా అది 16,000 కోట్లు 17,000 కోట్లు ఉండే ఇంతకుముందుది. దాన్ని 20,000 కోట్లు చేసిండ్రు, ఇప్పుడు దాన్ని 32,000 కోట్లు చేస్తున్నారు. ఈ తుగ్లక్ పరిపాలన తెలంగాణ ప్రజలు 10 నెలల్లో వీళ్ళ తేలిపోయింది పరిపాలనకు అసమర్థులు వీళ్ళని. విజయ్ గారు, ఏదైనా రవాణా వ్యవస్థ తీసుకొస్తే అది ప్రజలకు ఉపయోగపడాలి. ఎందుకంటే మెట్రో అనేది రోజు కొన్ని లక్షల మంది ప్రయాణించేటువంటి రవాణా సౌకర్యం. అటువంటి రవాణా అందరికీ అందుబాటులో ఉండే విధంగా, కానీ ఫోర్త్ సిటీ అంటే వారు అన్నట్టుగా నిజంగా అది గాల్లో ఉందా, ఇంకెక్కడుందో అర్థం కావట్లేదు. దాని బౌండరీస్ ఏంటి, దాని సరిహద్దులు ఎవరు వ్యవహారం ఏంటి తెలియట్లేదు. అటువంటి ఫోర్త్ సిటీకి మెట్రో అంటే అది ఏం నిర్ణయం అనేది హాస్యాస్పదంగానే ఉంది. ఫోర్త్ సిటీ అంటే అది ఉత్తుత్త సిటీ, ఉత్తుత్త సిటీ లాగా ఇది. నిన్ననే బీహార్లో జార్ఖండ్లో ఉత్తుత్తి బ్యాంక్ అని ఒక ఆయన పెట్టి ప్రజల్ని మోసం చేసినటువంటి సిచ్యువేషన్, పోలీసులు కూడా అరెస్ట్ చేసినటువంటి కనిపించింది. ఈ ఉత్తుత్తి సిటీ లాగా ఏర్పాటు చేసి మెట్రో అంటేనే ప్రజలు ఉన్నటువంటి సిటీ, మెట్రో సిటీ అంటేనే ప్రజలు పబ్లిక్ ఉండ. ఇప్పుడు ఔటర్ రింగ్ రోడ్ లోపట్నన్నే ఉండాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీళ్ళు ఔటర్ రింగ్ రోడ్ దాటి జనం లేని చోట మెట్రో వేయడం అంటే మరింత నష్టాల్లోకి పోవడం. జనరల్గా మెట్రోసే ప్రపంచవ్యాప్తంగా కూడా మెట్రోస్ జనరల్ ప్రజలకు ఉపయోగపడే విధంగానే ఉంటుంది తప్ప లాభాలు వచ్చి అది చేసేటువంటి సిచ్యువేషను కనిపించదు. మీరు అట్లాంటిది జనం ఉన్న ఇంత కోటి మంది జనాభా ఉన్నటువంటి వాళ్ళకి అందుబాటులోకి తీసుకురాకుండా అసలు జనం లేనటువంటి ప్రాంతానికి మెట్రో వేయడం అంటేనే ప్రభుత్వం ఏ రకంగా ఆలోచిస్తుంది? ఎందుకు ఇంత జనం లేని చోట రవాణా సౌకర్యం కల్పించి ఎవరెక్కాలి, అది ఏ రకంగా తీసుకోవాలి? మళ్ళీ మార్చింది జనం ఉన్న చోట ఎవరుండరు ఉత్తర రైలు అంటే భవిష్యత్తులో అయినా కొన్ని లక్షల మంది జనం ఉంటే మెట్రోకు ఉపయోగం. విత్ ఇన్ ద ఔటర్ రింగ్ రోడ్ చుట్టూ ఇంకో రూట్లు వేయండి, ఇంకో రూట్లో జనం ఉన్న చోట వేసుకుంటే బెటర్ ఉంటుంది. మీరు భవిష్యత్తు ప్రాణం జనం వచ్చిన తర్వాత మెట్రో ఎప్పుడైనా జనం ఉంటేనే మెట్రో వేసుకుంటే జన రవాణాకి ప్రజలు సొమ్ము ఖర్చు పెట్టినందుకు ఉపయోగకరంగా ఉంటుంది. ఇప్పుడు ఇంత మెట్రో ఎట్లా ఉన్నా మనుషులు ఎక్కుతున్నారు తప్ప పూర్తి ఇంకా లాభాల్లోకి రానటువంటి సిచ్యువేషన్, ఇంకా నష్టాల్లోనే ఉంటున్నటువంటి సిచ్యువేషన్. అట్లాంటి దాన్ని జనం లేని చోట్ల తీసుకురంటే ఇది కేవలం ఆరోపణలు వస్తున్నటువంటిది, డబ్బుల కోసం చేస్తున్నటువంటి చర్య నెక్కిందనే కనిపిస్తుంది తప్ప ప్రజా ఉపయోగం కానీ ఇతర ప్రభుత్వానికి కావాల్సినటువంటి ప్రజల కోసం స్వార్థం కోసం చేస్తున్నటువంటి అంశం కిందనే చూడాల్సినటువంటి ఇది. ఏదైనా కానీ మెట్రో ప్రైవేట్ పార్ట్నర్షిప్ లో గవర్నమెంట్ పార్ట్నర్షిప్ నడుస్తుంది, మొత్తం గవర్నమెంట్ కట్టదు. అక్కడక్కడ ఇప్పుడు ఆమీర్పేట ఉంది ఈడ, దీన్ని ఏం చేస్తే జంక్షన్ కడతారు, అక్కడ స్టాల్స్ కట్టి వాళ్ళు రెంట్కి ఇచ్చుకుంటారు. అట్లా అది ఆదాయం యొక్క ఆదాయ వనరు. మెట్రోలో పెట్టుబడి పెట్టాలంటే వాళ్ళకు ఒక ఆదాయ వనరు కావాలి. నువ్వు ఎక్కడ లేని జనం లేని దగ్గర కడితే అసలు ఎవరు వచ్చేది ఎవరు? ప్రైవేట్ పార్ట్నర్షిప్కి రావాలంటే కూడా ఎందుకు రావాలి? వాళ్ళు ఎట్లా రావాలి? దేనికోసం రావాలి? అంటే భవిష్యత్తులో అక్కడ మొత్తం ఫోర్త్ సిటీ అక్కడ విస్తరిస్తుంది. అదే మరి ఏమైతుంది? నువ్వు కట్టాలని పట్టుదలతో పోతే ఏమైతుంది? ప్రైవేట్ పార్ట్నర్షిప్ రాకుండా మళ్ళీ గవర్నమెంట్ మీద భారం. నువ్వేమంటున్నావు? రైతు రుణమాఫీ చేయమంటే డబ్బు అది వచ్చి ఎట్లా చర్చ ఉందంటే చెప్పిన పాయింట్ హర్యానా ఎన్నికలకు హైదరాబాద్ సొమ్ము 650 కోట్లు ఇక్కడ కూడా వచ్చిందా? తరలించేందుకు రంగం సిద్ధం. ఇప్పటికే హవాలా ద్వారా 100 కోట్లు తరలింపు అనేది కేంద్ర నిఘా వర్గాలకు ఇప్పటికే సమాచారం. దీన్ని చూడండి మీరు రాజేష్ గారు, ప్రజలు అర్థం చేసుకోవాలి. కర్ణాటకలో ముడా స్కామ్ జరిగింది, అక్కడి నుంచి జరిగిన దాంట్లో ఇక్కడ 6 అకౌంట్లలో 45 కోట్ల రూపాయలు వచ్చినాయని కేటీఆర్ గారు డైరెక్ట్గా ఆధారాలతో సహా చూపించారు. వాళ్ళు ఇంతవరకు దాని మీద విచారణ లేదు, దాని గురించి మాట్లాడారు. బీజేపీ నాయకులు నిమ్మకు నీరెత్తినట్టుగా, బీజేపీ నాయకులు మీరు కాపాడాలని చూసినా రేవంత్ రెడ్డి సర్కారు కాపాడలేదు, రేవంత్ రెడ్డికి మూడింది, ఈ సర్కారు ఎక్కువ రోజులు ఉండే పరిస్థితి లేదు. ఇదే విధంగా హర్యానాకు సంబంధించి ఎక్కడ ఎన్నికలు జరిగినాయి? ఇప్పుడు రెండే రాష్ట్రాలు ఉన్నాయి వాళ్లకు. భారతదేశం మొత్తంలో కాంగ్రెస్ పార్టీ పాలిత రాష్ట్రాలు ఒకటి కర్ణాటక, ఒకటి తెలంగాణ. వీళ్ళు డబ్బులు పంపితేనే ఆయన అక్కడ సోకులైనా తిరిగేది, ఎవరైనా కానీ రాహుల్ గాంధీ. ఇది దీనికి సంబంధించి డబ్బులు ఇక్కడ వసూలు చేస్తున్నారు. మొన్నగాక మన పత్రికల్లో వచ్చింది, అన్ని వాట్సాప్లలో తిరిగింది, సోషల్ మీడియాలో ప్రతి ఎస్ఎఫ్టీకి 200 కావాలని డిమాండ్ చేస్తుంటారు. అందరూ అప్పటి నుంచి ఇప్పటి వరకు 9 నెలల్లో పెద్ద వెంచర్లకు ఒక్క అపార్ట్మెంట్కి కానీ, ఒక్క విల్లాకి కానీ, ఒక్క ప్లాట్లకు కానీ ఒక్క పర్మిషన్ ఇవ్వలేదు. అన్ని ఆపేసుకూస్తున్నాడు. నువ్వు 200 రూపాయలు ఇస్తేనే ఇచ్చిన వాళ్ళకే మీ పర్మిషన్. ఇక్కడ తెలంగాణ డబ్బంతా
తెలంగాణ డబ్బంతా తీసుకుపోయి ఇవ్వాలి హర్యానా ఎన్నికల కోసము, మహారాష్ట్ర ఎన్నికల కోసము. ఇదే వీళ్ళ పరిపాలన తప్పితే ప్రజల అవసరాలు మీ ఎజెండాలు, మీ ప్రాధాన్యత క్రమం ఏముంది? ఇవ్వాలా ప్రజలు లేరు, మీ ప్రాధాన్యత రైతులు లేరు, మహిళలు లేరు. అలైన్మెంట్ మార్చినా లేకపోతే వారు ప్రస్తావించినట్టుగా ఎస్ఎఫ్డికి ఇంత అక్రమంగా వసూలని చెప్పినా కూడా ఇటువంటి ఎన్నికలకు వేరే రాష్ట్రాల ఎన్నికలకు హైదరాబాద్ నుంచి ఇంత ఫండింగ్ పంపాలనేది టార్గెట్గా అధిష్టానం పెట్టిందనేది ఒక ఆమోదంతో ఒప్పందంతో సీఎం పోస్ట్ ఇచ్చిందనే అటువంటి వాదనలు, ఆరోపణలు అవన్నీ నిజంగా అనిపిస్తున్నాయి. ఇన్ని రోజులు చేసినటువంటి ఆరోపణలు అన్నిటికీ కూడా వివిధ సంస్థలు కావచ్చు, వ్యక్తులు కావచ్చు, పార్టీలు కావచ్చు, చేసినటువంటి ఆరోపణలకు సాక్ష్య కనిపిస్తుంది, ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయటపడుతుంది. లేకపోతే ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటి మీద దాడి చేసి అన్ని కోర్టు దొరకడం ఏంది, పంపించడం ఏంటి? ఇదంతా ఏంటంటే ఎన్నికల కోసం తెలంగాణ సొమ్మును టార్గెట్గా వాళ్ళకు ఒక అవకాశం దొరికింది, టార్గెట్లు పెట్టి మామూలుగా బిజినెస్ యాంగిల్ కనుక హెడ్స్ కనుక టార్గెట్ పెట్టి ఎట్లా చేసుకుంటే లాభాలు ఆర్జించాలి. ఒక పొలిటికల్ పార్టీ, జాతీయ పార్టీ లోకల్ అధికారంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రికి టార్గెట్లు పెట్టి పార్టీ ఫండ్, ఎలక్షన్ ఫండ్ వసూలు చేయడం అనేది మాత్రం ఇది కొత్త సంస్కరణ, పార్టీకి ఇక కొత్త మార్గదర్శకం దేశానికే చూపిస్తున్నట్టు అను. మరొక వార్త మనం చూద్దాం. ఎస్, రుణమాఫీ తర్వాతే రైతు భరోసా, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు స్పష్టీకరణ. మాఫీ పూర్తిపై స్పష్టత కరువు, ఇక మాఫీ మరచిన సర్కార్. సో ఇది ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ప్రకటనలు. రుణమాఫీ చేసిన తర్వాత రైతు భరోసా ఇస్తారట. రుణమాఫీ అనేది ఇంతవరకు జరగక కొన్ని లక్షలాది మంది రైతులు ఇంకా బ్యాంకుల చుట్టూ అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. సో కానీ ఆ మాఫీ జరిగిన తర్వాత రైతు భరోసా, ఇప్పటికే రైతు భరోసా కాలం కూడా అయిపోయింది, మరి రైతు భరోసా ఎప్పుడు ఇస్తారు, రుణమాఫీ ఎప్పుడు చేస్తారు అనేది. నరసింహారెడ్డి గారు ఆయన స్పష్టంగా చెప్తుంది, తుమ్మల నాగేశ్వరరావు గారు ఏమంటుండే ఆయన మాటలలో మనం చూస్తే రుణమాఫీ అయిన తర్వాతనే ఇది రైతు భరోసా ఇస్తామన్నాడు. అంటే రుణమాఫీ అయ్యేది లేదు, ఇక రైతు భరోసా ఇచ్చేది లేదు, స్పష్టంగా ఉందే. తుమ్మల నాగేశ్వరరావు గారు కొంచెము బోల్డ్గా మాట్లాడే వ్యక్తి కాబట్టి ఆయన స్పష్టంగా చెప్తున్నాడు, ఇక రుణమాఫీ కావాలి ఫస్ట్, తర్వాత రైతు భరోసా. ఇక రుణమాఫీ ఎప్పుడు కావాలి, రుణమాఫీ లెక్కలు ఆయన కూడా చెప్పి ఆయనే చెప్పాడు ప్రెస్ మీట్లో. 18,000 కోట్లు ఇచ్చింది ఇప్పటి వరకు రుణమాఫీ కోసం, 49,000 కోట్ల కాంచి 18,000 కోట్లు వచ్చింది. ఇంకా ఇవ్వవలసినవి 13,000 కోట్లు ఉంది, బాకీ ఉన్నాయని ఆయనే చెప్పాడు ఆయన ప్రెస్ మీట్లో, ఆయన స్టేట్మెంట్లో. అంటే వీళ్ళ లెక్క ప్రకారం ఇంకా 13,000 కోట్లు రైతులకు ఇవ్వాలి. అంటే ఎన్ని లక్షల మంది రైతులకు ఇవ్వాలంటే దరిదాపు ఒక 8-9 లక్షల మంది రైతులు ఇంకా పెండింగే ఉంది. 2 లక్షల లోపోళ్ళు ఉన్నారు, ఇంకా 2 లక్షల పైన వాళ్ళు చాలామంది లక్షల సంఖ్యలు ఉన్నారు. వాళ్ళు పై అమౌంట్ కడితేనే, 2 లక్షల పైన ఉన్నది కడితేనే మీరు 2 లక్షలు బ్యాంకులు వేస్తామని తేడి పెట్టి కూర్చున్నారు. ఇక రేషన్ కార్డు లేని వాళ్ళు 5 లక్షల మంది రైతులు ఉన్నారు, వాళ్ళ ఇంటింటి తిరిగి సర్వే చేస్తున్నారు, అది ఎప్పుడో బంద్ పెట్టిండు, వారం రోజులు అయిపోయింది. రైతులు బ్యాంకు చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయినారు. ఇంతలోనే వ్యవసాయం ఆదున వచ్చింది వానాకాలం, వానాకాలం పనుల మీద పడ్డారు. కాబట్టి రుణమాఫీ 13,000 కోట్లు ఎప్పుడు గవర్నమెంట్ పే చేయాలి రైతులకు, ఎప్పుడు చేయాలి, తర్వాత ఈ రైతు భరోసా ఎప్పుడు చేయాలి? ఇంకొక 10 రోజులు 15 రోజులు అయితే కోతలే, ఇంక 2 వారాల కోతలు మొదలు పెడతారు, 1 నెల రోజుల్లో కోతలు అయిపోతాయి. అంటే ఈ వానాకాలం ఎగేసినట్టే కదా, నువ్వు ఎగ్గొట్టినట్టే కదా రైతు భరోసా. మోస్ట్ ఇప్పుడు ఈ 10 నెలల ఈ సంవత్సర కాలంలో అత్యంత మోసపోయినవి 2 వర్గాలు, 1 రైతులు, 2 నిరుద్యోగులు, 3 మహిళలు. రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ అభయహస్తంలో ఇచ్చిన హామీలు కనుక మీరు చూస్తే 9 డిసెంబర్ రుణమాఫీ చేస్తామన్నాడు. దాన్ని లాగి తీసుకొచ్చి 15 అన్నాడు. 70 లక్షలు దరిదాపు 50 లక్షల మందికి రుణమాఫీ కావాల్సింది, తీసుకొచ్చి 20 లక్షల మందికో 22 లక్షల మందికో దాన్ని కుదించిండు. ఇక రైతు భరోసా కింద 3 హామీలు ఇచ్చినారు, ఎకరానికి 15,000 సంవత్సరానికి, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు, భూమి లేని కూలీలకు 12,000 అన్నాడు. అయ్యొక్క మాఫీ రుణమాఫీ అది కాలేదు, ఈ 3 ఇటలు ఏది అమలు కాలేదు. ప్లస్ పంటకు బోనస్ ఇస్తామన్నారు, 500 రూపాయలు ఇస్తామన్నారు. దానికి ఇప్పుడు సన్నాళ్ళకే ఇస్తాము, దొడ్డోళ్ళకే ఇయ్యము, సన్నాళ్ళకే ఇస్తామని మళ్ళీ దాంట్లో కట్టు. 24 గంటలు కరెంట్ అన్నాడు, అసలు కరెంటే లేదు, నీళ్ళే లేవు. వానకాలం పొలాలు ఎండిపోతున్నాయి. నాగార్జున సాగర్ కింద ఒక చిన్న గండి పడితే లెఫ్ట్ కెనాల్కు, అది పూర్చడానికి మీకు 10-15 రోజులు నుంచి, ఇప్పటివరకు ఆ గండి పూర్చలే నరిగూడెం దగ్గర, ఇప్పటివరకు ఆ గండి పూర్చలే, పొలాలు మొత్తం ఎండిపోతుంటే రైతులు ఉన్నారు. మోతేలో కరెంటు రావట్లేదని మోతే మండలంలో కోదా నియోజకవర్గంలో రైతులందరూ పోయి, మనం కూడా వేసిన రాఘవాపూరు మిగతా గ్రామాల రైతులు దరిదాపు 200-300 మంది రైతుల నుంచి సబ్స్టేషన్లో విద్యుత్ సిబ్బందిని బంధించినారు. ఏం చేసినావు రైతులకు రేవంత్ రెడ్డి? నువ్వు రుణమాఫీకి డబ్బులు లేవంటావు, రైతు భరోసాకు డబ్బులు లేవంటావు, ఇంకా మహిళలకు ఇచ్చే 2,500 డబ్బులు లేవంటావు, దేనికి బోనస్కు డబ్బులు లేవంటావు, కానీ 150,000 కోట్లు పెట్టి మాత్రం నేను సుందరీకరణ చేస్తా అంటావు. నేను హరీష్ రావు గారు ఒక డిమాండ్ చేసిన జెన్యున్ డిమాండ్ వ్యవహారంగా, మరి ఆ 150,000 కోట్లు బ్యాంకులు డిపాజిట్ చేయి ఫస్ట్ అయితే.
అంటే 150,000 కోట్లలో మీరు రాబట్టు వార్తాకి ఇవ్వడానికి పాకిస్తాన్ కంపెనీ ప్రపంచ వ్యాప్తంగా బ్యాన్ చేసిన కంపెనీకి ఇవ్వాలని ఇస్తున్నాడని ప్రచారం జరుగుతుంది ఆల్రెడీ. అంటే నీకు ప్రజలకు ఇవ్వడానికి, ప్రజలకు మీరు ఇచ్చిన హామీలే అడుగటేది కాదు, మీరు 100 రోజుల్లో అమలు చేస్తామన్న హామీలు ఇవ్వటానికి డబ్బులు లేవంటావు. లేదు ఫోర్త్ సిటీ కలడ ఇట్లా ఏమంటారు 3D చూపించేది, ఊహాజనితమైన ఫోర్త్ సిటీకి డబ్బులు ఉన్నాయంటావు, ఇక్కడ రోడ్లు వేయడానికి డబ్బులు ఉన్నాయంటావు. అంటే ప్రజా అవసరాలు, మీ హామీలు, మీ ఎజెండాలు లేవు. ఏమైనా డబ్బులు వసూలు చేస్తాం, అధిష్టానానికి పంపించడమే మీ ఎజెండాగా కనిపిస్తుంది 10 నెలల పాటు. రైట్ విజయ్ గారు, రైతు రుణమాఫీ అనే సబ్జెక్ట్ వేరు, రైతు భరోసా లేదా రైతు బంధు అది సబ్జెక్ట్ వేరు. సో దీని తర్వాతనే అది అనేది ఒక లింక్ పెట్టడం, రెండు ఇవ్వాలి కానీ దాని తర్వాత ఇది ఇస్తామంటే 9 నెలల 10 నెలల పరిపాలనలో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అడుగంటిపోయేటువంటి ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారు చేసినటువంటి సిచ్యువేషన్. ఓవైపు డబ్బులు రావట్లేవు, రాష్ట్ర ఆదాయం పడిపోయినటువంటి సిచ్యువేషన్, రిజిస్ట్రేషన్స్కి సంబంధించిన ఇతర ఆదాయాలు పూర్తిగా పడిపోయినాయి. అయోమయమైనటువంటి పరిస్థితిలో ఆర్థిక క్రమశిక్షణ పాటించట్లేరు, ఇబ్బడి ముబ్బడిగా లోన్లు తీసుకొస్తున్నటువంటి అన్ని అంశాలు అయిపోయినాయి. మొత్తం ఎక్కడెక్కడి నుంచి తేవాలనో ఏం చేయాలని అయిపోయినాయి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు 13,000 కోట్లు ఇవ్వాలి, వెంటనే రైతు భరోసా ఇవ్వాలి, పెన్షన్లు లేట్ అవుతున్నాయి, ఇదేంది ఎగ్గొట్టే కార్యక్రమం పెట్టుకున్నారు. రైతు భరోసా ఒక 2-3 ఏళ్ళు ఎగ్గొట్టాలి, ఓ కారు ఇచ్చినట్టు ఇచ్చి ఓ కారు ఇవ్వనట్టు ఇచ్చి ఇట్లాంటి ఒక కన్ఫ్యూజన్ చేసేసి చెప్పండి. రామన్నపేట గ్రామీణ బ్యాంక్ లో 100,000 రుణం తీసుకున్నాడు ఆయన. రేషన్ కార్డు లేదని రుణమాఫీ కాలేదన్నారు, మళ్ళీ ఇప్పుడు ఇంటింటి సర్వే ఆగస్టు 29 నాడు ఫోటోలు దిగి పత్రాలపై సంతకాలు చేసి ఇచ్చినాం. ఇది అయిన 4 రోజులు అయింది, 30వ తారీఖు కదా. మరి ఇప్పుడు ఆ రైతు ఎటు పోవాలా? ఆయన ఆయన పేరు ఏంది? రాంపూర్ రైతు ముస్కు గంగారెడ్డి గారికి ఇవాళ రేవంత్ రెడ్డి నువ్వు ఏం జవాబు చెప్తావు చెప్పు, తుమ్మల నాగేశ్వరరావు గారు మీరు ఏం జవాబు చెప్తారో చెప్పండి. రైట్, అదే మొత్తం ఆర్థిక వ్యవస్థ ఆగమనం అయిపోయింది, ఏం చేయలేక రుణమాఫీకి దానికి ఒక కమిటీ వేసారు విధి విధానాలు రూపొందించడానికి అని. ఆ విధి విధానాలు ఏంటో కూడా ఫైనల్ చేయలే. ఇప్పుడు రైతు భరోసా కూడా ఈ కారు కూడా ఇవ్వరు, నెక్స్ట్ కారు కూడా ఇవ్వడానికి వాళ్ళు ఎందుకంటున్నారంటే విధి విధానాలు రూపొందిస్తామని ఒక సబ్ కమిటీ వేశారు, అక్కడక్కడ ఊర్లు తిరిగారు, తిరిగిన తర్వాత ఏంది అనేది సేకరించి దానికి సంబంధించి ఒక గైడ్ లైన్స్ తయారు చేయలేదు. గైడ్ లైన్స్ తయారు చేస్తే ఎమ్మటే వేయాల్సి వస్తుంది, అందుకే ముందే ఆ గైడ్ లైన్స్ తయారు చేయలేకుండా పెట్టుకుంటారు. అసలు ఎందుకు దాని ఉద్దేశం ఏంది? రైతు బంధు రైతు భరోసా క్రమంగా ఎగ్గొట్టే లిస్టులో పెట్టుకున్నారు వాళ్ళు. నెక్స్ట్ పెన్షన్లు పెంచుతామన్నారు, పెన్షన్లకు డబ్బులు లేనటువంటి అంశం. నెక్స్ట్ మహిళలకు 2,500 ఇస్తామన్నారు. ఇవన్నీ ఉన్నాయి, ప్లస్ ఈ అన్నింటినీ బ్యాలెన్స్ చేయలేక ఇప్పుడు 13,000 కోట్లు వస్తే ఏమన్నా లోన్ తీసుకొని ఇది వస్తే రుణమాఫీ వేసిన తర్వాత ఈ లెక్కలన్నీ తీసి రుణమాఫీ అది కూడా వేస్తారనే డౌటే అది వేసేటువంటి అంశం కాదు. ఇప్పటికే అలా పార్టీలో కానీ ప్రభుత్వంలో కానీ ఈ ఒకేసారి ఇంత పెట్టుకొని గందరగోళమైనటువంటి సిచ్యువేషన్, అనవసరంగా రుణమాఫీ పెట్టుకున్నారు. రైతు బంధన వేసి ఉంటే 2 కార్లకు వస్తుంది. ఎంపీ ఎలక్షన్ ప్రచారంలో ఏ దేవుడికి ఎక్కడికి వెళ్తే ఆ దేవుడి పైన ప్రమాణం చేశారు, ఒట్టేశారు. సో దానికి సంబంధించి దేవుడా ఈ ముఖ్యమంత్రిని మన్నించు, రుణమాఫీ అంశంపై మాట తప్పిన ముఖ్యమంత్రిని మన్నించాలంటూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలంలో బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు దేవుడు దండించమనాలే. దేవుళ్ళని రాజకీయాలకు ఉపయోగించేటువంటి సిచ్యువేషన్ అది. దీన్ని దేవుళ్ళ మీద అన్ని దేవుళ్ళ మీద ఓట్లు పెట్టి ఆ ఓట్లు ఏమన్నా అయితే శాపం తగులుతుందా అని ఇప్పుడు ఆ ఉద్దేశంతో రుణమాఫీ తర్వాత రైతు భరోసా అనే అంశం ముందుకు తీసుకొచ్చి అది రైతు రుణమాఫీ చేసే అంశం పర్టికులర్ గా కనిపించట్లేదు. రైతు భరోసా కూడా ఈ కారు కూడా ఇచ్చేటందుకు ఇంకా విధి విధానాలు డౌట్లు అనే పడేసినటువంటి సిచ్యువేషన్. ఎందుకు ఇదంతా? సరైన పరిపాలన మీద అవగాహన లేకుండా, ఒక పట్టు ఆర్థిక రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పట్టు లేకుండా ఇష్టం ఉన్నటువంటి హామీలు ఇచ్చి కేవలం మళ్ళీ లోన్స్ తీసుకొచ్చి పెద్ద పెద్ద లోన్లు తీసుకొచ్చి హైకమాండ్ను మెప్పించుకోవడానికే ఉపయోగిస్తున్నారు ఈ 9 నెలలు. సో ఇంకోటి కూడా రైతు స్పందన చూద్దాం. మాకేమీ తెలియదు అంటున్నారు, నాకు నా భార్య రమ కలిపి పంట రుణం 1.99 లక్షలు రుణం ఉంది, రేషన్ కార్డు లేని కారణంగా రుణమాఫీ వర్తించలేదు. అంటే డబ్బులు రాంది, డబ్బులు లేవు. ఇప్పుడు టెక్నికల్ అంశం ఉంది విజయ్ గారు, దీంట్లో ఇప్పుడు చెప్పండి. రెండు చూడండి మీరు, ఆ రెండు వార్తలు కూడా రేషన్ కార్డు లేదని వాళ్ళకు రుణమాఫీ కాలేదు. అవును, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏమి ఇచ్చింది? గైడ్ లైన్స్ ఏమో రేషన్ కార్డే ప్రామాణికమనేమో వీళ్ళ గైడ్ లైన్ జీవో ఇచ్చింది, 59-60 జీవో ఇచ్చింది. అవును, ఈయన ఓవరాల్గా ఏం చెప్తాడు? రేషన్ కార్డు కేవలం అవసరం లేదు, రేషన్ కార్డు లేకుండా మేము చేస్తామని చెప్పినారు. మరి ఇద్దరు రైతులు ఇప్పుడు 2 లక్షల రుణమాఫీ ఉంది, వీళ్ళు అరువులు, వీళ్ళిద్దరు అరువులే,
వీళ్ళిద్దరు అర్హులే, అయినా కానీ ఎందుకు ఆపినరు అంటే 2 లక్షలు లోపే రేషన్ కార్డు లేదని చెప్పి, రేషన్ కార్డు లేదని ఆపినరు. రేషన్ కార్డుతో సంబంధం లేదురని ఆయన పిచ్చి ముఖ్యమంత్రి, రేషన్ కార్డుతో ఏం సంబంధం లేదు. పాస్బుక్ ఉంటే రైతులు బ్యాంక్ వాళ్ళు ఇస్తారు, అది క్రాప్ లోను. వాడు ఏం పంట వేసిండో చూసి మేనేజర్ వచ్చి ఫీల్డ్ ఆఫీసర్ చూసి వచ్చి ఇస్తాడు. ఇది రుణమా? ఇది ఇది క్రాప్ లోన్ల యొక్క పద్ధతి. ఒక బ్యాంకు లోన్ ఇచ్చిందంటేనే 190 కోరీస్ ఉంటాయి. క్రాప్ లోన్ ఇచ్చిండు బ్యాంక్ ఓడి అంటే దీనికి నువ్వు రేషన్ కార్డు ఎందుకు? పాస్బుక్లు 70 లక్షల మంది రైతులు కొనే తెలంగాణలో, వాళ్ళ అల్ల లోన్ తీసుకున్న వాళ్ళు 50 లక్షల పైన మంది ఉన్నారు, 2 లక్షల లోన్లు. మరి పాస్బుక్ ప్రకారం పోవాలంటే పాస్బుక్ ప్రకారం పోరంటాడు. ఎందుకు అంటే ఎట్లయితే ఎగవేయగలుగుతాం పాస్బుక్ అని అంటాడు. కానీ ఇవి వచ్చారు, ఇప్పుడు ఇద్దరు రైతులు కూడా అదే మస్కు గంగారెడ్డి అయినా కమలాకర్ రెడ్డి అయినా జరిగేది ఏం తీయాలా అంటే మోసం. రైతులకు మోసం, మహిళలకు మోసం, ఏది కూడా అమలు కాని పరిస్థితి ఇలా మనకు 10 నెలల పాలనలో కనిపిస్తుంది. ఈయన పాలనకు అసమర్థుడు. ఇక ఈ మంత్రులు మాట్లాడుకునే దాంట్లో ఇంటర్నల్ దాంట్లో కూడా ఇప్పుడు ఏం తేలిపోయిందంటే రాజేష్, వీళ్ళు ఏం మాట్లాడుతున్నారంటే ఏమైనా అయ్యే పని కాదు, సత్యే పని కాదు, కానీ ఈయనకు ఇట్లా పని ఇట్లా అయిపోతే మాకేమైనా ముఖ్యమంత్రి పదవి వస్తామని ఈ మంత్రులు కూడా వాళ్ళు వేసి చూస్తున్నారు. ఇప్పుడు పరిస్థితి అట్లా అట్లా ఉంది పరిస్థితి. మొత్తం ఆదాయం తగ్గిపోయింది, పెరిగిన ఖర్చులు, 5 నెలల్లోనే రాష్ట్ర ఆర్థికం అస్తవ్యస్తమైంది. దాంతోపాటుగా హైదరాబాద్తో భారీగా తగ్గుదల అన్ని రకాల ఎఫెక్ట్ అనేది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఒక ఆయన బ్యాంకు, ఆయన ఒక ఆయన జనరల్ మన డిస్కషన్స్ కూడా వస్తుంటాడు, బ్యాంక్ రిటైర్డ్ యూనియన్ ఆయన. ఇప్పుడు దరిదాపు 62,000 కోట్లు 70,000 కోట్లు బ్యాంకులో లాస్ అంట ఇప్పుడు హైదరాబాద్. ఇప్పుడు నాకు రుణం ఇచ్చింది బ్యాంకు, ఏది అరువులుందని రుణం ఇచ్చింది. ఇప్పుడు నేను అక్రమం కట్టదాన్ని అది కూల్చేసిండ్రు, నా ఫ్లాట్ కూల్చేసిండ్రు, కూల్చేసిండ్రు. మరి ఈ డబ్బు ఎవడు కట్టాలి? నాకు బ్యాంకు లోన్ తీసుకున్నా నేను, ఎవడు కట్టాలి ఆ బ్యాంకు లోన్? ఎవడు కట్టాలి? ఇప్పుడు రియల్ ఎస్టేట్ మొత్తం ఇప్పుడు ఏది కింది చూపులు చూస్తుంది, అసలు నేల బారిపోయింది. అసలు అడుగు నాదుడు కాదుగా, కట్టే నాదు లేడు, అడిగే నాదుడు లేడు. ఎక్కడోడు అక్కడ లేబర్ అంతా బీహార్ వాళ్ళు వెళ్ళిపోయినారు, ఎవరు లేరు. కన్స్ట్రక్షన్ టోటల్ గా స్టాండ్ స్టిల్ అయిపోయింది. ఇక మరి రియల్ ఎస్టేట్ లేక ఉపాధి కల్పన ఎక్కడి నుంచి వస్తుంది? ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? రిజిస్ట్రేషన్ శాఖ ఆదాయం తగ్గిపోయింది. ఏమైనా ఇప్పుడు ఈయన చూసుకునేది ఏంది అంటే ఏమైనా మద్యం మీదనే వసూలు చూస్తున్నాం. 91,085.54 కోట్లు వసూలు అయితే మొత్తం 85,467.75 కోట్లు కాగు నెలవారీ నివేదికలో ఈ గణాంకాలు వెల్లడైనాయి. అనుకున్నట్టు ఇది అదే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దిగజారిపోతుంది రోజు రోజుకు. ఖర్చులు వీళ్ళు ఇచ్చినటువంటి హామీలు, ఆదాయం పెరగట్లేదు. దాంతో ఈ కన్ఫ్యూజన్ తోటి గ్యాస్ సబ్సిడీ కూడా అదే అయిపోయింది. గ్యాస్ సబ్సిడీ కూడా ఏం లే, ఇప్పటికీ వాళ్ళ అకౌంట్లో పడతలేవు డబ్బులు. గ్యాస్ సబ్సిడీ 70,000 కోట్లు అప్పయిందనేది అయితే వాస్తవమే కదా, ఆయన ప్రకటించింది కదా. 10 నెలలే 2 ఆర్థిక సంవత్సరాలు, ఎందుకంటే 2 ఆర్థిక సంవత్సరాలు వచ్చినాయి. 2 ఆర్థిక సంవత్సరాలు కలిపి 2,000 కోట్లు చేసి ఎటు పోయినాయి ఆ డబ్బులు? మరి రైతు భరోసా పూర్తిగా అందలే, అసలు లేదు. గ్యాస్ సబ్సిడీ అందలే, పెన్షన్లు అందట్లేవు, వికలాంగులది అందట్లేవు, ఎవరు అంది, ఎటుపోతున్నాయి మరి డబ్బులు? ఎటుపోతున్నాయి అంటే స్పష్టంగా తెలుస్తుంది ఏంటంటే, ఇప్పుడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, మెగా కృష్ణారెడ్డి కొడంగల్ లిఫ్ట్ 5,000 కోట్లు ఇద్దరు చిరసంగా మంచుకున్నారు. ఇక వాళ్ళ బిల్లులు క్లియర్ చేయడానికి 7,000 కోట్లు. ఈ డబ్బంతా కూడా సెలెక్టెడ్ పీపుల్, సెలెక్టెడ్ కాంట్రాక్టర్స్, సెలెక్టెడ్ ఖర్చులకు ఏ దేంట్లోనైతే వాళ్ళ కమిషన్ వస్తుందో అవి దాంట్లోనే ఖర్చు పెడుతున్నారు. దాన్ని ప్రజల సంబంధించి ఏ హామీ కూడా ఖర్చు పెడతారు. అందుకే ఇంత ఆర్థిక వ్యవస్థ నెక్స్ట్ వార్త మనం చూద్దాం. ఎస్, సబ్సిడీ గ్యాస్ అంతా తూచి 8 నెలలు గడుస్తున్నా కూడా అరువులందరికీ అందని 500 రూపాయల సిలిండర్ స్కీమ్ అనేది చాలా మేజర్ హామీ. మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి చాలా మేజర్ హామీ, ప్రతి ఒక్కరికి కూడా 500కే సిలిండరు ఇస్తామని చెప్పేసి. కానీ మొత్తం ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా 64 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే దాంట్లో వర్తిస్తుంది కేవలం 44.6 లక్షల మందికే, మరో 20 లక్షల మందికి మొండి చెయ్యి. సో ఎందుకని నరసింహారెడ్డి గారు? ఈ లెక్క తప్పండి, యాక్చువల్గా ఇది తప్పు లెక్క. నమస్తే, తక్కువ చెప్తాను దాన్ని. వాళ్ళు డీప్గా స్టడీ చేయలేదు. 64 లక్షల మందిని లబ్ధిదారులుగా గుర్తించింది ప్రభుత్వం. గుర్తించిన తర్వాత ఈ సబ్సిడీ విషయం ఏంటంటే, ఫస్ట్ రాజేష్ గారు, సిలిండర్కు మనం మొత్తం పే చేయాలి. 500కే సిలిండర్ అంటే నువ్వు 500 రూపాయలు ఇస్తే పోస్తే 500 రిసీట్లు కట్ చేసి చెప్పండి. నువ్వు ఫస్ట్ 1200 కట్టాలి, 1150 కట్టాలి. కట్టిన తర్వాత నీ బ్యాంకులో మిగతా 700 600 వేస్తాడు. ఇది ఇది గ్యాస్ సిలిండర్ సబ్సిడీ యొక్క విధానం. అవును, దీన్ని మొదటి నుంచి మనం వ్యతిరేకించినాం. నువ్వు 500కి సిలిండర్ ఇస్తా అంటే దాని అర్థం ఏమనుకుంటారండి ప్రజలు? ఎందుకు ఓట్లు వేసింది మహిళలందరూ? 500 తీసుకపోతే గ్యాస్ ఓడు, గ్యాస్ ఇస్తాడు, గ్యాస్ బండి ఇస్తాడు అనుకున్నాడు, అట్లా ఓట్లు వేసిండ్రు. 500కి సిలిండర్ అనేదే మోసమే ఇచ్చారు. ఇక వీళ్ళు గుర్తించిన దాంట్లో 64 లక్షల మంది అంటారు కదా, 44 లక్షల మందికి వర్తిస్తుంది అన్నారు కదా, 44 లక్షల మంది లబ్ధిదారులుగా ఉన్నారు.
20 లక్షల మందికి మీరు ఇచ్చినట్టు కదా, 20 లక్షల మంది మొండిచేయన్నారు కదా, ఇచ్చిన 24 లక్షల మందికి ఇస్తున్నట్టు లెక్క. ఇప్పుడు ఆ లెక్క ప్రకారం 24 లక్షల మందికి ఇస్తున్నట్టు లెక్క, 20 లక్షల మందికి ఇవ్వట్లేదంటే అంతే కదా, 64, 44 24 లక్షల మందికి ఇస్తారు కదా. ఈ 24 లక్షల మందిలో సగం మంది కూడా బ్యాంకులలో పడతలేవు, వర్తింపజేస్తున్నామంటున్నారు. అంటే 64 లక్షల మంది అప్లై చేస్తే 44 లక్షల మందిని లబ్ధిదారుల్లో గుర్తించి 20 లక్షల మందిని పూర్తిగా పక్కన పెట్టేసినారు. ఎన్నికల హామీలు అప్పుడు ఏం చెప్పలే, అందరికీ ఇస్తాము అన్నారు మీరు. ఇప్పుడు అలా 20 లక్షల మంది ఎందుకు ఇవ్వట్లేదో చెప్తలేరు. ఎందువల్ల మేము అర్హులము కాము అని 20 లక్షల మంది మహిళలు అడుగుతున్నారు, దానికి జవాబు లేదు. రెండవది, ఈ ఇస్తున్న 24 లక్షల మందికి కూడా సగం మందికి కూడా రావట్లేదు అనేది ఊళ్ళలో పోతే మహిళలు మొత్తుకుంటున్నారు. అయ్యా అంటున్నారు ఫస్ట్ మొత్తం మాత్రమే ఆ లెక్కలు కూడా 100% కాదు. అలా సగం మందికి రాష్ట్ర వ్యాప్తంగా నాకు తెలిసి ఒక 5 లక్షల మందికో 6 లక్షల మందికో ఇస్తున్నారు, అంతకంటే ఎక్కువ ఎవరికి సబ్సిడీ రావట్లేదు. ఇక మహిళల విషయంలో మీరు చెప్పినట్టు మహాలక్ష్మి పథకం ఉంది, ఏది కూడా సంపూర్ణంగా అమలు కావట్లేదు. మహిళలకు గ్యాస్ ఒక్కటే కాదు, మహాలక్ష్మి పథకంలో ఉచిత బస్సు ప్రయాణము మహిళలకు, రెండవది 2518 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 2500, రాష్ట్రంలో దరిదాపు 1,60,00,000 మంది ఉన్నారు. ఓ 70 లక్షల మంది అనర్హులుగా తీసేయండి, అర్హత లేని వాళ్ళు అంటే ఉద్యోగాలు ఉండాలి. ఒక 75 లక్షల మందికి అయితే నువ్వు 10 నెలల నుంచి 2500 ఎగ్గొట్టినావు రేవంత్ రెడ్డి, నేను దొంగ సీఎం అనక ఏమనమంటావు, నన్ను నువ్వు ఎగ్గొట్టినవని ఏమనాలే, మహిళలకు ఇవ్వాలని ఏమని సంబోధించాలని, నేను దొంగ సీఎం అనే సంబోధించవలసి వస్తుంది. ఇది గ్యాస్ సిలిండర్ ఇదే అయిపోయింది. ఈ 200 యూనిట్లది కూడా ఇదే సక్కదనం, 200 యూనిట్లు ఉచిత విద్యుత్ అన్నారు కదా, అది కూడా ఇదే సక్కదనం. గుర్తించినారు, గుర్తించిన వాళ్ళు ఎవరికి అది అమలు కావట్లేదు. ఏమన్నా అంటే ఇలా 2 మీటర్లు ఉన్నాయంటాడు, 200 ఒక్కటైనా కానీ చేయడంట దానికి సంబంధించి. కాబట్టి మహిళా మనులకు ఇచ్చిన దాంట్లో ఒకటే ఒక ఉచిత బస్సు, అది కూడా ఇవ్వాలా, బస్సులు మొత్తం తగ్గించేసినారు, ప్రయాణాలు కూడా చేస్తున్నారు, 2500 ఇవ్వలేదు, ఇది ఇవ్వలేదు, గ్యాస్ మొత్తం బోగస్ అయిపోయింది. ఈ విధంగా 100 రోజుల్లో ఇవ్వవలసిన హామీలు, ఇది ఎక్కడ తప్పుపోయిందంటే రాజేష్ గారు ప్రజలందరూ అడిగినారు, ఏం చెప్పినారు దాంట్లో, రాసిన దాంట్లో ఫస్ట్ క్యాబినెట్లోనే దీనికి చట్టబద్ధత కల్పిస్తామనేది వాళ్ళ హామీ. అయ్యా రేవంత్ రెడ్డి గారు, మీరు ఫస్ట్ క్యాబినెట్ కాదు, ఇప్పటికి 10 క్యాబినెట్లు అయిపోయినాయి. మీరు ఇచ్చిన 6 హామీలకు, అభయహస్తానికి, 13 పథకాలకు చట్టబద్ధత కల్పించడంలో ఎందుకు వెనకంజ వేస్తున్నావు, ఎందుకు దీన్ని నువ్వు చట్టంగా చేయట్లేవు, అంటే నీకు ఇచ్చే ఆలోచన లేదు, ఎట్లాగూ మోసం చేయాలే దృక్పథంలో ఉన్నావు కాబట్టి దీన్ని చట్టం చేయట్లేదు. విజయ్ గారు, సో ఇందాక మాట్లాడుతున్నట్టుగా గ్యాస్ అనేది సబ్సిడీది ఎవరికి అందలేదు, సో లెక్కలు ఒక రకంగా ఉంటే ప్రాక్టికల్గా ఇంకా చాలా దారుణంగా ఆ పథకం అమలు తీరుంది. దాంతోపాటుగా బీసీ బంధుకు సంబంధించి, సో కేసీఆర్ గారి హయాంలో కులవృత్తులను బాగా స్ట్రెంగ్తన్ చేద్దామనే కాన్సెప్ట్ తోటి బీసీ బంధుని తీసుకొచ్చారు. సో దాన్ని కూడా బీసీ బంధుని కూడా అటకెక్కించింది ప్రభుత్వం అనేది. మోసం దగ ఇంకే ఉంటే అది ఉత్తుత్తి, ఇక భవిష్యత్తులో దీన్ని ఉత్తుత్త ప్రభుత్వం అనే అటువంటి సిచ్యువేషను వచ్చేటట్టుగా అనిపిస్తుంది. ఇచ్చినటువంటి హామీలకు సంబంధించినటువంటి ఏ ఒక్కటి కూడా సంపూర్తిగా నెరవేర్చలేక చేతులు ఎత్తేసి కాడెత్తేసి ఇక పలాయనం చిత్తగిస్తూ తమ స్వార్థం వైపే తమకు ఉన్నటువంటి టార్గెట్, ఓ జాతీయ పార్టీ నేషనల్ ఢిల్లీ నుంచి వచ్చే ఆదేశాలు, వాళ్ళకు పెడుతున్నటువంటి ఆర్థిక టార్గెట్లు, వాటి చుట్టే నడిచే విధంగా పరిపాలన సాగుతుంది తప్ప ఒక ప్రజా సంక్షేమము, ఇది ఒక రాష్ట్రము, ఒక కొత్త రాష్ట్రము, దీన్ని బిల్డప్ చేయాలి, దీని ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఇచ్చినటువంటి హామీలు ఆర్థికంగా కావచ్చు, సంక్షేమం కావచ్చు, అభివృద్ధి కావచ్చు, సోషల్ యాంగిల్లో బీసీ బంధుకు సంబంధించిన, దళిత బంధుకు సంబంధించినటువంటి అంశాలు, ఆర్థికంగా వాళ్ళని ఆదుకోవడం అనే అంశాన్ని పూర్తిగా వదిలేస్తున్నటువంటి అంశమే కనిపిస్తున్నది. బీసీ బంధుకు సంబంధించినటువంటి వాళ్ళు కామారెడ్డి డిక్లరేషన్ ఇచ్చినటువంటి దాంట్లో ఒక పంచాయతీల రిజర్వేషను, బీసీకి సంబంధించినటువంటి అమౌంట్ కూడా గత ప్రభుత్వం, ఇది కంటిన్యూషన్ అయినటువంటి ప్రభుత్వానికి దాన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకుంటూ పోవాల్సినటువంటి అవసరం ఉండదు. దానికి పాత గవర్నమెంట్ ఇచ్చిందని వీళ్ళకి అసలు మేము ఇవ్వాల్సినటువంటి అవసరమే లేదని దాన్ని పక్కకు పెట్టినటువంటి సిచ్యువేషను. గ్యాస్ చూసినటువంటి ఉన్నటువంటి 20 లక్షల కనెక్షన్ నుంచి ఇచ్చేది 40 లక్షలు, ఆ 40 లక్షలు 20 లక్షలకు పరిమితం చేసి అందులో కూడా పడ్డోనికి పడుతుంది, పడడానికి పడలేదంటే వీళ్ళకి ఒక పూర్తిగా రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేసేసి గాలి కొదిలేసి మొత్తం సెంట్రల్ చుట్టూ తిరుక్కుంటూ, ఢిల్లీ చుట్టూ తిరుక్కుంటూ తెలంగాణ ఆత్మగౌరవానికి సంబంధించినటువంటిది నిలబెట్టలేకపోతున్నారు. అదేవిధంగా తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి అంశాన్ని ఆర్థిక సామాజిక అంశాలను నిలబెట్టలేకపోతున్నారు. ఎలక్షన్స్, స్థానిక సంస్థల ఎలక్షన్స్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండండి ఎప్పుడైనా కూడా సమయానికి స్థానిక సంస్థల ఎలక్షన్స్ జరగలేదు. ఇప్పుడు అదే పరిస్థితి,
వచ్చి దాదాపు ఏడాదిగా వస్తున్నటువంటి సిచ్యువేషన్ అది అయిపోయినటువంటిది, సర్పంచ్ అవి పెట్టలేనటువంటి మరొక వార్త కూడా మనం చూస్తున్నాము. అనాథల్లాగా అర్బన్ రెసిడెన్షియల్ స్కూల్ ఉన్నాయి, సొంత భవనాలు అసలే లేవు, కడుపు నిండా తిండి కూడా నోచుకొని బాలరు, అరకొర వసతులు, అధ్వాన పరిస్థితులు అనేవి. సో ఇవి కూడా అంటే ఒక పథకాల అమలు ప్రాపర్గా లేకపోవడం, ఇటువంటి ఎడ్యుకేషన్ వైద్యం ఆరోగ్యాన్ని వైద్యము ప్రధానంగా విద్యకు సంబంధించినటువంటి విషయం కూడా పట్టించుకోనటువంటిది. వాళ్ళకి ఇంకా వేరే అంశాలు కనిపించి ఎందుకు ఇచ్చిన ఇష్టం ఉండని హామీలు ఇచ్చి ఏది ఏం చేయాలి, ఏది ఏది చేస్తే ఇంకోటి ధర్నాలు చేస్తుండు, ఈ ధర్నాలు పోసేసరికి ఇంకోటి వచ్చి ధర్నాలు చేస్తుండు, ఈ రెసిడెన్షియల్ విషయంలో అసలు పట్టించుకోనటువంటి కనిపిస్తుంది. నరసింహారెడ్డి గారు చివరిగా, సో పథకాల అమలు ప్రాపర్గా ఉండకపోవడం ఒకటి, ఇటువంటి వ్యవస్థల్ని కూడా సరిగ్గా పట్టించుకోక పూర్తిగా నిర్లక్ష్యం చేస్తే ఫలితాలు ఈ రకంగా ఉండడం. ఇప్పుడు గురుకులాలకు సంబంధించి కానీ రెసిడెన్షియల్ స్కూళ్ళకు సంబంధించి కానీ కేసీఆర్ గారు బాగా ఆలోచన చేసి బీద ప్రజలు బీసీ వర్గాలు ఎస్సీ వర్గాలకు సంబంధించి రెసిడెన్షియల్ స్కూల్స్ పెట్టి దానికి సంబంధించి మంచి సన్నబియ్యం వాళ్ళకి అంతా ఇచ్చి ఎలాంటి సమస్యలు లేకుండా ఈ 10 సంవత్సరాలు పరిపాలన జరిగింది. అక్కడ ఎక్కడ కూడా ఇబ్బందులు రాలే. ఇవాళ ఏమైపోయింది, నువ్వు విద్యా కమిషన్ అని ఒకటి పెట్టి ఇప్పుడు ఆయన ఫస్ట్ రాగానే విద్యా కమిషన్ చైర్మన్ ఏం స్టేట్మెంట్ తెలుసా, ఇది మొత్తం మూసేసే కార్యక్రమం ఇది. ఇప్పుడు ఈ పురుగులు అన్నం పెట్టి అసలు అన్నం పెట్టకుండా అందరు పారిపోయే పరిస్థితి చేస్తున్నారు. ఫస్టే గురుకులాలు ఎత్తేస్తామని చెప్పినాడు ఆయన రాగానే. ఇగో ఇది ఇప్పుడు నువ్వు చేసే యొక్క అభివృద్ధి కార్యక్రమం ఏంటంటే గురుకులాలు లేకుండా చేయటమే. రైట్. దరిదాపు కొన్ని లక్షల మంది విద్యార్థుల మీద కొన్ని లక్షల రూపాయలు వెచ్చించి కేసీఆర్ గారు వాళ్ళని ఉన్నత శిఖరాలకు తీసుకొచ్చినాడు. వాళ్ళు ఈ ఒక్క చదివే కాదు, చాలా ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్, మౌంట్ ఎవరెస్ట్ ఎక్కడం దగ్గర నుంచి ఇంటర్నేషనల్లో జరిగిన చాలా కార్యక్రమాలలో పోటీలలో వాళ్ళు నెంబర్1గా ఉన్నారు, ఆత్మస్థైర్యాన్ని పెంచారు. రైట్. ఇవాళ మీరు చేసే కార్యక్రమం వాళ్ళకు డబ్బులు లేకుండా, వాళ్ళకి అన్నం పెట్టకుండా, పురుగుల బియ్యం పెట్టేసి అక్కడ పచ్చిపులుసు పెట్టేసి ఆ బిల్లులు అన్నీ ఇవ్వట్లేదు. వాళ్ళు పెట్టాలని వాళ్ళ బిల్లులు ఏవైతే పెండింగ్ ఉన్నాయో ఆ కాంట్రాక్టర్కి ఎవరైతే రావాలో వాళ్ళకి బిల్లులు ఇవ్వట్లేదు. వాళ్ళు ఒక నెల పెట్టి 2 నెలలు ఆపేస్తున్నారు. రైట్. సో అది అంటే ఒక వ్యవస్థల్ని సరిగ్గా పట్టించుకోకపోవడంతో వ్యవస్థలు నిర్వీర్యం కావడం, తద్వారా ఆ ఎఫెక్ట్ అంతా కూడా ప్రజలపైన పడడం. కారు గ్యారంటీలు అనేటువంటి హామీలు ఇచ్చాయి, హామీలతో పాటుగా మరికొన్ని ముఖ్యమైనటువంటి హామీలు కూడా ఉన్నాయి. ఆ హామీల అమలు కూడా క్షేత్రస్థాయిలో ప్రాపర్గా జరగకపోవడం వల్ల పూర్తిగా ప్రజలకు ఎటువంటి పథకాలు కానీ ఎటువంటి కార్యక్రమాలని అందక ఎదుర్కొంటున్న పరిస్థితి. రైట్. థ్యాంక్ యూ సో మచ్ నరసింహారెడ్డి గారు, సమయం అయిపోయింది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ నర్రా విజయ్ గారు. ఎస్, ఇది వాళ్ళ వార్తలు వాస్తవాలు చూస్తూనే ఉండండి టీ న్యూస్.